అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆయన పోయిన తర్వాత అసలు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. శాంతి గారికి అప్పటి వరకు కొన్ని డీటెయిల్స్ కూడా తెలియదు అండ్ డాక్యుమెంట్స్ పెట్టింది. చాలా ఇబ్బందులు పడ్డారు. అవునవును, నిజంగానే అంటే పెద్ద పెద్ద ఆస్తులు అంతా ఏం లేదు. ఇల్లు ఉంది, ఇప్పుడు బావని పెట్టాము కదా అది ఉంది తెలుసు. ఇక్కడ ఇక్కడ ఒక 2 ఏకర్స్ అంత ఇటు సైడ్ ఎక్కడ ఉంటుంది, అప్పుడంతా అవుట్స్కట్ కదా అది. అటు సైడ్ ఏదో ఒక 1 ఏకర్ 1 ఏకర్ ఉండింది. చిన్న చిన్నదే, పెద్దగా ఏదైనా చేసి ఉంటే కూడా నా కొడుకు ఇప్పుడు ఫారిన్ పంపించి ఉంటాను చదవడానికి. తెలియదు నేను అది మధ్యలో దాంట్లో ఇది అయిపోయింది. తర్వాత మా ఇద్దరు బ్రదర్సే వచ్చి ఇది చేశారు. ఒక 2 క్రిటికల్ ఇది ఉన్నాయి. ఇది ఒక 2 పొలం తక్కువ డబ్బులు ఇచ్చారు, అది పెట్టుకొని మేనేజ్ చేశాము. తర్వాత నా జ్యువెల్స్ అన్నీ ఉన్నింది, అది తాకడ పెట్టేసి అట్లాగే మేనేజ్ చేశారు. మీ నగలు కూడా ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది? మరి అండి, బాబా వెళ్ళినప్పుడు మొత్తం చూసే వీళ్ళు కప్పులు కారు, మీకు 3 కారు 5 కారు ఉండింది నా దగ్గర. దానికన్నీ ఒక 5-6 మంత్స్ ఏదో 1 ఇయర్ డబ్బులు కట్టుకుంటా ఇదైపోయింది. బాబా ఉన్నప్పుడేమో అది జాగ్వర్ వచ్చి 7 మంత్స్ 9 మంత్స్ కట్టి ఉన్నాము. బాబా పోయింది సెప్టెంబర్ కదా, ఒక 3 మంత్స్ కూడా ఆగలేదు వాడు. వాడికి యాక్చువల్లీ ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి ఉన్నాము వాడికి. వాడు మనోహర్ అని, వాడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది నాకు. వాడు కనిపించట్లేదు. నేను అప్పుడేమో ఈ శోకంలో ఉన్నాను, బాగా పోయిన దీంట్లో ఉన్నాను. వచ్చి డబ్బులు కట్టలేదు కాబట్టి కింద ఏదో వచ్చారంట, నాకు వచ్చి చెప్పారు ఎట్లా ఎవరు వచ్చారంటే తీసుకుని పోమని చెప్పాను. అది ముందే ఒక డబ్బులు ఇస్తాము కదా, అది పోయింది. తర్వాత బాగా పోయేదాకా ఉన్నది కట్టిన డబ్బులు పోయింది, అన్ని పోయింది. తీసుకెళ్ళిపోయాడు, కారు తీసుకెళ్ళిపోమని చెప్పాను. నాకు అప్పటికి అసలు ఏం అర్థం కావట్లేదు. తర్వాత అది అవును, దీనికి 8 లక్షలు దీని ఇచ్చాము కదా. తర్వాత బాబా పోయేదాకా కరెక్ట్గా కట్టుకునే వచ్చాము. కానీ ఏంటంటే నేను ఆ కారు అడిగాను, ఆ రోడ్డు చూశాను ఫస్ట్, ఒక కారు చూశాను. అది చూసి బాబాకు బాగుందని చెప్తే అది బాంబేలో ఎవరికో డెలివరీ అయింది ఆ కారు. అది అక్కడి నుంచి తీసుకుని వచ్చారు వేరే వాడి పేరు మీద అని చెప్పాను కదా, వాడి పేరు మీద ఉంది ఆ కారు. సో ఈయన షూటింగ్ బిజీగా ఉన్నారు కదా, అప్పుడు బాబా క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. ఇంటికి రావడం ఒక 1/2 అవర్ 1 అవర్ వస్తారు, స్నానం చేసుకుంటారు, మళ్ళీ అంత బిజీగా ఉన్నారు బాబా. సో ఈయన బాబా పేరు రిజిస్టర్ కూడా చేసుకోలేదు కారు, వాడి పేరు మీద ఉండిపోయింది. అట్లా కారు పోయింది. అట్లాగే చాలా మంది మోసం చేశారు. అందువల్ల ఫైనాన్షియల్ గా మీ బంగారం కూడా తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టి మొత్తం నగలు తాకట్టు పెట్టాను. ఫుల్ తాలిపెట్టు ఒక్కటి తప్పితే మిగతా అన్ని తాకట్టు పెట్టాను. తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల ముందు ఆ తర్వాత దొంగతనం అయింది మన ఇంట్లో. ఇంట్లో అది ఏదో నగలు ఏదో ఫంక్షన్ కోసం ఏదో పెళ్లి కోసమే చేసి పెట్టాను. పొద్దున 5:50 ఫ్లైట్ అనుకుంటాను మార్నింగ్. నేను రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటాను కదా, అది చేసుకుని తెలియకుండా నిద్రపోయి ఉన్నాను. లేచి చూస్తే 6 అయిపోయింది టైము. నగలు అక్కడే ఉండింది, నేను మర్చిపోయాను. మళ్ళీ నేను మామూలుగా బయటకు ఎక్కడ వెళ్ళాను, నగలు కూడా పెద్దగా అసలు వేసుకున్నాను నేను. బాబా ఎప్పుడైనా తిరితే అప్పుడు వేసుకున్నాను, బాబాతో ఫంక్షన్ గిక్షన్ వెళ్తే వేసుకున్నాను. కానీ బ్యాంగిల్స్ ఒకటి ఎక్కువ వేస్తాను బాగా పిచ్చి నాకు. అక్కడే ఉండి మర్చిపోయాను. ఒక 3 మంత్స్ తర్వాత గుర్తుకొచ్చింది. సరే ఎవరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. 3 మంత్స్ తర్వాత ఇచ్చినప్పటికి వాళ్ళు కొంత పేరు చెప్పారు. ఎవరు వస్తున్నారంటే అప్పుడు ఎవరు వస్తున్నారు, అప్పుడు బయట వాళ్ళు ఎవరు లేదు, పని వాళ్ళే ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు ఎట్లా పోయిందని తెలియదు. అప్పుడు కొంచెం ఇంటి వర్క్ అన్నీ జరుగుతుంది. సరే ఒక దానికి ముందు బాగా ఉన్నప్పుడు కూడా ఒకసారి పోయింది అట్లాగే నగలు. అది తాలిపుట్టంతా చాలా థిక్గా వేసుకుంటాను, అది గాజులన్నీ వేస్తాను. ఆ దొంగతనం అయితే అప్పుడు కూడా బాబాకు చెప్పాను, నెత్తికి బాత్రూమ్ బయట డ్రెస్సింగ్ రూమ్లో పెట్టాను. పోయింది అప్పుడు ఏం చేసి పోలీసు వాళ్ళు మన ఇంట్లో పని వాళ్ళని తీసుకెళ్ళి బాగా కొట్టేశారంట. నాకు అది బాధ అనిపించింది. అందుకని పోలీస్కి నేను ఇది పోయింది తెలిసినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ అందరూ తిట్టే తర్వాత కంప్లైంట్ ఇచ్చాను, అది దొరకలేదని చెప్పారు, వదిలేశాను. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటి అక్క, హ్యాపీగా ఉందా? హ్యాపీగా కాదు, బట్ చాలు మనకు వచ్చింది. ఇట్లా తీసి అట్లా ఇది లేకుండా కడుపు నిండా తిండి, కార్ మెయింటెనెన్స్, 2 ఫ్లాట్ అద్దె వస్తుంది. తర్వాత ఈ రోడ్ వైడెనింగ్కి డబ్బులు ఇచ్చారు కదా, అది డిపాజిట్ చేశాను. చేసుకొని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకే ఒక్కళ్ళకే ఇన్ని బాధలు. ఎందుకంటే కన్న 3 నెలలకే కన్న కూతుర్ని పోగొట్టుకున్నారు, కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నారు, తోడబుట్టిన 2 తమ్ముళ్ళని మన కరోనాలో పోగొట్టుకున్నారు. ఎలా ఎలా తట్టుకోగలుగుతున్నారు? అది నాకు పెద్ద దెబ్బ, ఇవన్నీ పెద్ద దెబ్బనే. కానీ ఫినాన్షియల్ వచ్చి మేము చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు నాకు ఆ ఏజ్లో చూశాను కాబట్టి ఇది వచ్చి నాకు పెద్దగా అనిపించట్లేదు. అక్కడ చాలామంది కూడా చెప్పారు, మరి మీరు యాక్టింగ్ ట్రై చేయొచ్చు అది ఇది అని.
మళ్ళీ యాక్టింగ్ ట్రై చేస్తే మళ్ళీ మన అదే కళ్ళతోటి చూస్తారు. కానీ అది ఇమేజ్ మారింది మిస్సెస్. నేను అనుకుంటాను ఉన్న ఈ నాలాంటి ఉన్న దీంట్లో వచ్చి ఇమేజ్ మారింది నా ఒక్కదానికి అనుకుంటాను. ఎందుకంటే మా హీరో వైఫ్ కాబట్టి ఒక డాన్సర్ వచ్చి హీరోని అప్పుడు హీరో కాదు పేరున్న ఒక హీరో వైఫ్ కాబట్టి నాకు ఆ పేరు మారింది. బట్ అంటే కూడా మళ్ళీ యాక్టింగ్ చేస్తే అది ఎక్కడ టచ్ వస్తుందో ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చేశాను. ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే విదౌట్ అది లేకుండా ఇప్పుడు మొత్తం అందరూ హీరోయిన్స్ అట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు. సో డ్రెస్ గురించి ఇప్పుడు మనం చేస్తే కూడా ఏజ్ క్యారెక్టర్ చేస్తాము మంచి క్యారెక్టర్ వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకి రావడానికి రెడీగా ఉన్నారా? అంతే, కొంత మర్చిపోవచ్చు ఆ బాధలన్నీ కూడా. అది అది మెయిన్, అది ఇదే అదే. ఇప్పుడేంటి 24 అవర్స్లో ఒక 1 hour 1 hour 2 hours కుకింగ్ అనుకోండి. ఇప్పుడు కరోనా అప్పటి నుంచి పని వాళ్ళని కూడా అది ఇంజెక్షన్ పాత వాళ్ళని పంపించేశాను, వాళ్ళు వేసుకోలేదని పంపించేశాను. ఒక అమ్మాయి వచ్చి చేసుకుని వెళ్తుంది, అది బాగా పోయినప్పటి నుంచి అప్పుడప్పుడు పని వాళ్ళని పంపించిన తర్వాత ఒక 2 days 3 days వచ్చేది ఒక అబ్బాయి. దాన్ని ఇక్కడ వేసుకోమంటే నాకు ఇక్కడ భయం అవుతుందని ఊరికి వెళ్తుంది. ఒక 3 days తర్వాత వస్తుంది, వచ్చిన తర్వాత వేసుకున్న లక్ష్మి అంటే అమ్మ నాకు భయం అవుతుందమ్మా ఊళ్ళో చచ్చిపోయారంట ఇద్దరు ముగ్గురు అని అంటుంది. మళ్ళీ తిట్టి ఒక 1 month తర్వాత మళ్ళీ పంపిస్తాను. ఇట్లా ఒక 1 year చేసింది, మళ్ళీ అమ్మాయిని కూడా వద్దని చెప్పేశాను. ఇక్కడ ఒక ఇక్కడ కూడా ఈ తోట పని అన్నీ చేస్తారు కదా, వాళ్ళని ఎప్పుడైనా పిలిపించి కూడా చేపిస్తాను. లేకపోతే నేను ఉన్నాను కదా, అంతమంది పని చేసిన వాళ్ళు ఇంటి పని చేయలేనా? అంటే మిషన్స్ ఉన్నాయి అన్నిటికీ, మిషన్స్ బబ్బు అన్నిటికీ మిషన్స్ కొన్ని పెట్టారు. బట్ నాకు బట్టలు తప్పితే మిగతాలన్నీ నా చేతితోటి, ఇల్లు కూడా అదే అక్కడ చూడండి, అన్ని అన్ని మిషన్స్ మొత్తం అన్ని ఊడ్చడానికి, తుడవడానికి, అంటలు తోవడానికి అన్నిటికి అన్నిటికి మిషన్స్ ఉంది. కానీ నేను ఏం వాడను. మొన్న కూడా ఏదో లేటెస్ట్గా వచ్చిందని మళ్ళీ ఒకటి తీసుకొచ్చాను. ఎందుకు అయ్యారు, నేను అసలు ఇదే వాడట్లేదు, నువ్వు ఎందుకు తీసుకొచ్చి పెట్టావని తిట్టాను.